శ్రీరామనవమి. ఆ రోజున రామచంద్ర ప్రభువు ఆవిర్భవించారు. రామచంద్ర ప్రభువు ఆవిర్భవించినది శంకర భగవత్పాదాచార్య స్వామివారు కూడా రామచంద్రమూర్తిలాగే. అందుకే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించాడు. అందుకే ఆయన పుట్టినది సూర్యవంశం, పెట్టుకున్నది రామచంద్రమూర్తి అంటారు. రామచంద్రమూర్తి అన్న పేరు యథార్థంగా వశిష్ఠుడు పెట్టింది కాదు, రామ అని ఉంచాడు. మరి రామచంద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రామచంద్ర ప్రభువు జన్మించిన తరువాత చంద్రుడు లేడు, ఎందుకని మిట్ట మధ్యాహ్నం పుట్టాడు. సూర్యుడు సహస్ర నేత్రములతో చూశాడు, అబ్బా ఇనకులతిలో కూడా పుట్టాడు మహానుభావుడు అని చూసుకున్నాడు, సంతోషపడిపోయాడు. నా వంశంలో పుట్టాడు, సూర్యవంశంలో పుట్టాడు. పొంగిపోయాడు సూర్యనారాయణమూర్తి. చీకటి పడింది, సూర్యాస్తమయమైంది, చంద్రుడు వచ్చాడు. చాలా బాధగా కన్నుల నీరు పెట్టుకుని కన్నుల నీరు తుడుచుకుంటూ కనపడ్డాడు. ఏమలా ఉన్నావు అని అడిగాడు. పుట్టినది మిట్ట మధ్యాహ్నం, పుట్టింది సూర్యవంశంలో, నా స్పర్శే ఉంది, నేనెందుకు పనికొచ్చానన్నాడు. బెంగ పెట్టుకోకు, నేను సూర్యవంశంలో పుట్టినా, నేను పగలు పుట్టినా, మధ్యాహ్నం పుట్టినా, నీ పేరు నా పేరుతో కలిపి శ్రీరామచంద్రమూర్తి అంటారు లోకమంతా అన్నాడు. అందుకే మనం అందరం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం. పైనల్లో శత్రువుల్ని తపింపజేసినప్పుడు సూర్యుడు, భక్తులైనటువంటి వారి పట్ల చంద్రుడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర, అమిత్రులైన వారి పట్ల భయంకరుడు, మిత్రులైన వారి పట్ల అభయంకరుడు. అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు. నరుడిగా వచ్చినటువంటి అవతారం ఒక్క దాంట్లోనే అసలు ఏ ప్రయోజనం ప్రధానంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రాక్షస సంహారం తరువాత తన అవతార పరిసమాప్తి చెయ్యలేదు ఒక్క రామావతారంలోనే. ఎందుచేత అసలు రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యొచ్చు, కానీ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారన్నాడు. ఎందుకని? ఒక్కటే కారణం, రావణాసురుడు నరులను అధిక్షేపించాడు. అసలు బ్రహ్మగారిని వరం కోరుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, తృణభూతహితామన్యే ప్రాణుషో ప్రాణినో మానుషాదయ, మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ వలన మరణము కలగకూడదని కోరుకుంటాను, అసలు నేను నరవానరముల పేరెత్తను, వాళ్ళ వలన చనిపోకూడదని వరమడగడం ఏమిటి, వాళ్ళ దాన్ని ఏం చేస్తారన్నాడు. అంత చులకన చేయబడినటువంటి నరుని యొక్క వైభవం ఏమిటో లోకానికి చాటి చెప్పడానికి రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహోత్కృష్టమైన అవతారము శ్రీరామావతారం. కాబట్టి శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రప్రోక్తం. శ్రీరామనవమి చేసేటప్పుడు శ్రీరామనవమి పూర్ణోపవాసం, శ్రీరామనవమి నాడు అసలు ఉపవాస విరమణం లేదు, మరునాడే ఉపవాస విరమణం. శ్రీరామనవమి తిథి నాడు ఎక్కడెక్కడ రామాలయాలుంటే అక్కడక్కడికి తమ పిల్లలతో కలిసి వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఎప్పుడో వెళ్ళడం కాదు, చిన్న పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి, కూర్చుని భజన చెయ్యాలి. రామచంద్రమూర్తి భజన చేసి పెద్దలైనటువంటి వారు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్తారు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అని ఆయన ఎలా అజానబాహువరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వీరరాఘవ విజయరాఘవ అని పేర్లైనవి. ఆయన ఎప్పుడూ చేతిలో కూదండం పట్టుకుని ఉంటాడు. ఏ చేత్తో పట్టుకుంటాడో ఏ చేత్తో బాణాలేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన అసలు ఆయనని చూసి శూర్పణకి ఎందుకు మోహపడిందో తెలుసా? ఆయన అందం చూసి లోకంలో ఋషులు కూడా మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, పురుషులు కూడా మోహించారు ఆయన. ఆయన అందం అటువంటిది అందుకు కాదు. అసలు శూర్పణకి ఎక్కడా పొంగిపోయిందంటే, అసలు ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టి బాణం తీస్తాడు? ఈ చేత్తో కోదండం పట్టుకుంటే ఇలా తీసి ఇలా తగిలించి వింటినారి ఆకరణాంతం లాగి కదా బాణం విడిచిపెట్టాలి. వచ్చిన పెద్ద తంట ఎక్కడొచ్చిందంటే శూర్పణకి అవి కనపడలేదు. ఇలా తీసి ఇలా పెట్టి ఇలా వేయడమే. ఆమెకి రామచంద్రమూర్తి బాహువు కానీ అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీయడం కానీ వింటినారికి తొడగడం కానీ లాగడం కానీ వదలడం కానీ కనపడలేదు. అదొక పెద్ద గిర్ర 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 తిరిగిపోతుంది అంతే వేగం.
ఆ బంగారు కాంతితో బాణాలు తీసి తొడిగి వదులుతుంటే ఇక్కడ చూసి అక్కడ చూస్తే దం 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 పడిపోతున్నారంటే 14,000 మందిని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టి అది ఆయన వేగం అంటే రామావతారంలో వేసినటువంటి బాణ పరంపర వేగం బహుశా ఇంకా ఏ అవతారంలో లేదు చీల్చి చిండడేశాడంటే శత్రుముఖం అటువంటి అవతారం అవతారం అందుకు కదు గోపరాజు గారు పొంగిపోయి బండన భీముడత్త జన బంధవుడు ఉజ్వల బాణతోణ కూదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి ఢేరి కాడాండ డడాండ దండ నిలజంబుల దండము నిండ మత్త విదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. నేను ఏనుగు మీద ఎక్కి వచ్చి 4 వీధుల కూడల్లో 2 స్తంభాలు కట్టి దానికి ఒక పెద్ద భేరీ కట్టి దండ 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 నిడదంబుల జండము నిందమత్త వేదండము నిక్కి చాటెదను ఠాం 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 అని భేరీలు మోగించి రామచంద్రమూర్తితో సమానమైనటువంటి దైవం ఎక్కడున్నాడు ఆయన బాణములు తీసి ప్రయోగిస్తున్నప్పుడు ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి తండ్రి నా తండ్రిని ఎలుగెత్తి చాటుతానని చెప్పుకున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించి రాక్షస సంహారం చేసి ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడి నరులను నరుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆ రోజున నిజానికి వీళ్ళు వాళ్ళు అని ఉండకూడదు, పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని ఇంట్లో తెల్లవారుజాముకి ముందే పూజ అయిపోవాలి. పూజ చేసేసుకుని రామచంద్రమూర్తి దేవాలయానికి చేరుకుని రామభజనలు చెయ్యాలి. ఇక ఎంత సంతోషం అంటే ఉర్రూతలుగిపోతూ చెయ్యాలి. చేసి పెద్దలు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్పి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని వైభవాన్ని వర్ణిస్తారు. వర్ణిస్తే ఆ వైభవాన్ని దర్శనం చెయ్యాలి. దర్శనం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు. ఏదో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని పరిమితముగా దైవేర్పితాహారమును స్వీకరిస్తారు. స్వీకరించి సాయంకాలం వేళలో సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తికి జరపబడినటువంటి పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ చదవాలి. అందరూ కూర్చుని వినాలి. అర్థం కాకపోతే ప్రతి శ్లోకానికి అర్థం చెప్తారు. అర్థం చెప్తూ పట్టాభిషేక సర్గ చెప్తారు. పట్టాభిషేక సర్గ ప్రారంభ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది ఏమిటో తెలుసా? వృద్ధుడైన వశిష్ఠుడు సీతాసహితుడైన రామచంద్రమూర్తిని సింహాసనముపై కూర్చుండబెట్టే పట్టాభిషేకం అభిషేకం ఓషధీజలముల చేత అభిషేకించారు. కాత్యాయన వశిష్ఠో వామదేవశ్చాజామాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. ఆ మహర్షులందరూ వచ్చి బంగారు పాత్రలో ఉన్నటువంటి ఓషధీరసములతో అభిషేకం చేశారు. ఈ లోకంలో ఆవాహన చేయబడినటువంటి జలములు కానీ లేదా ముందుగా తీసుకొచ్చి దాచి పట్టాభిషేకంలో వాడిన నదీ జలాలు కానీ వాడబడకుండా రేపు పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి 4 సముద్రముల యొక్క జలములు 500 నదుల జలములు తేబడి అభిషేకము చేయబడినటువంటి పట్టాభిషేకమును పొందిన ఏకైక ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు. ఎందుకని మా స్వామి హనుమన్నారు. ఆయన వేగాన్ని ఎవరు తట్టుకోగలరు? మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆ వానర సమూహములు 500 నదుల నీళ్లు 4 సముద్రజలాలు బంగారు కలశలతో తెచ్చారు. ఓషధీజలములను పిండాడు వశిష్ఠుడు. ఆ బంగారు పాత్రనెత్తి ఓషధీజలములతో అభిషేకం చేసి ఆ కిరీటాన్ని వర్ణిస్తారు. ఆ బంగారు కిరీటాన్ని ఆ బంగారముతో అలంకరింపబడినటువంటి సభా ప్రాంగణంలో బంగారు ఆసనం మీద ఉంచి వర్ణిస్తాడు. బ్రహ్మగారి చేత దత్తము చేయబడి స్వయంభో మనువు చేత మొట్టమొదట ధరింపబడి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ కిరీటాన్ని ఎత్తి పట్టుకుని వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క తల మీద పెడతాడు. ఆయన కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సీతామహాలక్ష్మీదేవి కూడా ధరిస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతనగారు భాగవతంలో. అలా అలా సీతారాములిద్దరినీ కలిపి చూస్తే సమస్త భయములు తొలగిపోతాయి. రాముడు కిరీటం పెట్టుకున్న సన్నివేశాన్ని కానీ విన్నట్టయితే శ్రీరామనవమి నాడు
రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా మీరు చూశారు. రామరాజ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రామరాజ్యం అండి, రామరాజ్యం అండి అంటారు. రామరాజ్యం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? రామరాజ్యమునందు రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రభు అయిన రామచంద్రమూర్తి పరిపాలనలో తనదైన బుద్ధి చేత నిర్ణయము ఏ ఒక్క విషయములో చెయ్యలేదు. ఎప్పుడు పరిపాలనలో ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా శాస్త్రం ఏం చెప్పింది దాన్ని బట్టి చేశాడు. శాస్త్రమునుసరించి పరిపాలన జరిగితే లోకమంతా సుభిక్షంగా ఉంది. ఆ శాస్త్ర మర్యాద లోకంలో ప్రవర్తించాలి. పరిపాలకులందరి యందు శాస్త్రమునందు గౌరవం ఏర్పడాలి. యజ్ఞయాగాది క్రతువుల యందు విశ్వాసం ఏర్పడాలి. ప్రతి ఇంట రామో రామో రామహ ఈ మాటలు తప్ప వేరొక మాట తెలియదు. ఇంటికి తాళాలు తెలియవు. పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు మరణించడం తెలియదు. పిల్లలకి పెద్దలు ప్రేతకార్యం చెయ్యడం తడ్డినం పెట్టడం ఎన్నడూ లేదు. అంటే రామరాజ్యం అంత గొప్పది ఎందుకయింది అంటే రాముడు శాస్త్రం ఒక్కటే పట్టుకున్నాడు. రాముడు నా బుద్ధికి ఇది తోచింది చేస్తున్నానని ఎన్నడూ అనలేదు. శాస్త్రం ఇలా అంది కనుక నేను ఇలా చేస్తానన్నాడు. శాస్త్రాన్వయముతో జరిగిన పరిపాలనకు రామరాజ్యం అని పేరు. అదే రామరాజ్యం అనడానికి కారణం. అటువంటి రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా కిరీటధారణతో చూడాలి. కిరీటధారణతో చూడాలి అంటే మకుటధారణ సర్గ చదువుకోవాలి. ఇప్పటికీ ద్రవిడ దేశం అంతటా కూడా కంబరామాయణం చదువుకుంటారు. మకుటధారణ సర్గ చదువుతారు శ్రీరామనవమి సాయంకాలం. చదివి భజన చేసి రామచంద్రమూర్తికి తులసిమాలలతో అలంకృతం చేసి అర్చన చేసి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మరునాడు ఉదయం మళ్ళీ అందరూ స్నానం చేసి ఇంట పునఃపూజ చేసుకుని మళ్ళీ రామాలయానికి రావాలి. మళ్ళీ రామాలయానికి వచ్చి ఎవరి శక్తి కొలది వారు శక్తి వంచన లేకుండా ద్రవ్యాన్ని సమీకరించి వానర సమూహములు రామచంద్రమూర్తి దగ్గర ఎలా సంతోషపడతాయో అలా. ముందు రోజు పట్టాభిషేకమైంది కాబట్టి మరునాడు దశమి నాడు అందరూ కలిసి కూర్చుని ప్రసాద స్వీకారం చేస్తారు, భోజనం చేస్తారు ఈశ్వర ప్రసాదంగా. అది శ్రీరామనవమి చేసేటటువంటి విధానం. ఇందులో సాయంకాలం ఊరిరిగింపు చేస్తారు. ఊరూరా వాడవాడ రామచంద్రమూర్తి పల్లకీ పట్టుకొని రామనామంతో తిరిగి వస్తారు. శాస్త్రము మీద అనురక్తి కలగాలి అంటే, ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే, వేదమునందు అనురక్తి కలగాలి అంటే రామభక్తిని పొంది తీరాలి. అటువంటి రామచంద్రమూర్తి యందు భక్తి ఏర్పడము అంటే శాస్త్రమునందు భక్తి కలగడం. ఆయన పరిపాలకునిగా కూర్చోవాలి. రాముడు పరిపాలకుడుగా కూర్చోవడం అంటే త్రేతాయుగంలో నరుడిగా కాడు, విష్ణువు రాముడిగా వచ్చినటువంటి విష్ణువు పరిపాలకుడుగా రామచంద్రమూర్తిగా కూర్చోవాలి. విష్ణువు రాముడు నరుడు కాడు, రాముడు విష్ణువని నిగ్గు తెల్చగలిగినటువంటి వ్యక్తి ఎవరు రామాయణం మొత్తం మీద? ఒక్కరే, సీతమ్మ. సీతమ్మ లేనినాడు రాముడెవరో తెలియదు లోకానికి. ఎందుకని? కేవల నరుడిగా జన్మించాడు, ఏమీ తెలియని ప్రకృత బాలుడిగా తిరిగాడు. కృష్ణుడు అలా కాదు, వామనావతారం అలా కాదు, శ్రీ మహావిష్ణువుగా కనపడ్డారు. అందులో కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ అయ్యబాబోయ్ చతుర్భుజుడై శంఖచక్ర గదాపద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని అసలు వనమాలతో కౌస్తుభరత్నంతో ఆ పసిడి మొలతాడుతో ఆయన కనపడినటువంటి విధానానికి ఈయన నా కొడుక అని నందుడు పొంగిపోయాడంతే. దాన్ని వర్ణిస్తూ పోతన గారు అంటారు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచిత విహారు మరుగుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పులకించి తిలకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహి. ఆ వసుదేవుడు అంత పొంగిపోయాడు ఆ కృష్ణస్వరూపాన్ని చూసి. రాముడు అలా కాదు, ప్రాకృత మనుష్యుడిగా జన్మించాడు. అలా నరుడిగా వస్తే కానీ రావణ సంహారం జరగదు. కానీ నరుడుగా వచ్చిన రాముడే విష్ణు ఎవరు నిరూపించింది? సీతమ్మ. ఎందుకని? ఆయన నరుడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి వచ్చాడు. సీతమ్మ అధమే కృషసక్షేత్రం లంగలా దుద్ధితామయా అని చెప్పాడు జనకుడు. నేను భూమిని యజ్ఞం కోసం దున్నుతూ ఉంటే ఆమె పైకి లేచిందని చెప్పాడు. దొరికింది కాదు, మందసంలో పద్మావతీదేవిలా పైకి లేచింది ఆవిడ. పైకి లేచి
ఆ తల్లి తనకి తాను పేరు పెట్టుకుంది సీతానాం నేతి విశ్రుత అని చెప్పాడు. సీత అని పేరు ఆవిడే పెట్టుకుంది. ఈమె నాకేమవుతుంది అని చూస్తున్నాడు. అశరీరవాణి పైనుంచి పలికింది, ధర్మేణ తనయా తవా, ఓ జనక, ధర్మము చేత ఈమె నీకే కుమార్తె, అందుకని జానకి అయింది. ఇప్పుడు అనుమానం వచ్చింది జనకుడికి, ఈమె నరకాంత కాదు, ఒక స్త్రీ గర్భము నుండి రాలేదు, కాబట్టి ఈమెకి భర్త ఎవరు? ఆమె చెప్పాలి. ఆమె చెప్పలేదు. నేనెవరిని, వరుణ్ణి చూడ్డానికి? అయో నిజయైన తల్లి తనంత తాను పైకి లేచిన తల్లి, పరదేవతా స్వరూపం. ఇప్పుడు ఆ తల్లి మాయాశక్తి అయితే మాయను నియమించగలిగిన వాడు, ధరించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, వహించగలిగిన వాడు, శాసించగలిగిన వాడు పరబ్రహ్మం ఒక్కడే. ఈమె పుట్టింది కాబట్టి ఆయన పుట్టాడు. ఎక్కడో ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఈమె వీర్య శుల్క, ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తానండి. శివధనస్సు ఒకటి, విష్ణు ధనస్సు ఒకటి కాదు, అది పరబ్రహ్మము యొక్క ధనస్సు, దాన్ని ఎక్కువ పెట్టినవాడు పరబ్రహ్మం. అందుకు వచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే మొదట రాముణ్ణి చూసినప్పుడు జనకుడు తూలనాడాడు. పగతిర్మానుషానంచ జనషా ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ మనుష్యుడు ధనస్సు ఎక్కువ పెడతాడా? ఆ వింటి నారి కింద విప్పాలి. విప్పి ఆ ధనస్సు పైన వేసి వంచాలి, ముడి వేయాలి. ముడి వేసి అప్పుడు టంకారం చేసి బాణాన్ని సంధించాలి. ఒక మనుష్యుడి పిల్లాడు ఎత్తుతాడా అన్నాడు. కాబట్టి నమ్మకం లేదు జనకుడికి. కానీ రాముడు అక్కడికి వెళ్ళి చూసి గురువుగారిని అడిగాడు. అది మర్యాద. గురువుగారి వంక చూసి, భగవన్ దీన్ని ముట్టుకోమంటారా అన్నాడు. శుభం భూయా, ముట్టుకోరా. అసలు అందుకే గురువు తీసుకొచ్చాను పైకి అనడు విశ్వామిత్రుడు. ఎందుకని? దానికి ఒక రహస్యం ఉంది మళ్ళీ, అందుకే చెప్పడం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ధనస్సు తటాలన పైకెత్తి వింటినారిని విప్పి పైకి తొడిగి ఉంచాడు. విరిగిపోయింది, ధనుర్భంగం అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఆ చప్పుడికి అందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు, నలుగురే ఉన్నారు తెలుగులో. ఇది చూశాడు విశ్వామి ఆ జనకుడు. అత్యద్భుతం అతించ అతర్కితమిదం యా అన్నాడు. అత్యద్భుతం, అద్భుతం అంటే పరమాత్మ, ఆత్మకి పర్యాయ పదం అద్భుతం. హో, నేను పరమాత్మ ఎక్కడో పుట్టాడనుకున్నాను, ఈ పిల్లాడేనమాట. ఇది ఆయన సంతోషం. అందుకే జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత అన్నాడు. జనకుల కీర్తి పెంచింది నా తల్లి సీతమ్మ అన్నాడు. పరబ్రహ్మాన్ని తెచ్చి నా కన్నుల ముందు నిల్చోపెట్టింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు సీతా కళ్యాణం చేస్తానన్నాడు. గబగబా బంగారు పాత్రతో నీళ్లు తెచ్చి రాముడి చేతిలో పోస్తున్నాడు పిల్లని గ్రహించమని. ఆయన అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అయోధ్యాధిపతే ప్రభోహో అవిజ్ఞాయ పితుశ్చద్ధ. ఏమిటి నువ్వివ్వడం, ఏమిటి నేను గుచ్చుకోవడం, ఏమిటయ్యో? నాకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. అందుకు చెప్పదా విశ్వామిత్రుడు, నా తండ్రి నడుము దశరథ మహారాజు గారు ఈ పిల్లని పెళ్లి చేసుకోరా అంటే అప్పుడు చేసుకుంటాను. అంతేకాని నువ్వు ఇచ్చేస్తే నేను బుక్ చేసుకోనలాగా. మా నాన్నగారు నిర్ణయించాలి, అది మర్యాద. ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించవలసిన వాడు తండ్రి. కొడుకు తానే వెతుక్కుంటే తండ్రి కీర్తి ఎందుకు కాలిపోవడానికే? తండ్రి నిర్ణయిస్తాడు. నీకు చదువు చెప్పించినప్పుడు, నిన్ను కన్నప్పుడు, నీకు ఆస్తి ఇచ్చినప్పుడు, నీకు లోకంలో మర్యాద తెచ్చినప్పుడు, నీకు అన్నం పెట్టినప్పుడు పనికి వచ్చిన తండ్రి నీకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించలేనంత అవివేక నీ దృష్టిలో? రాముడు నరుడిగా ధర్మాన్ని నిరూపించాడు. నా తండ్రి ఒప్పుకోవాలన్నాడు. అప్పుడు జనకుడు కబురు చేశాడు. దశరథ మహారాజు గారు వచ్చారు, ఉభయ వంశాల గురించి కనుక్కున్నారు, నేను మిమ్మల్ని కోడలిగా స్వీకరిస్తున్నానన్నారు. అంటే సీతమ్మ పక్కన కూర్చుంటే అర్థమైంది రాముడు నరుడు కాడు పరబ్రహ్మని. నేను సీతమ్మ పక్కన లేని నాడు రాముడు పరబ్రహ్మమని తెలియదు. పరబ్రహ్మం అయితే తప్ప యుగములు దాటిపోయిన పూజకి మనం స్వీకరించాం కదా. అందుకని రామపరబ్రహ్మం. ఆ రామపరబ్రహ్మమని నిర్ణయించిన సీతమ్మతో కలిపిన ఘట్టం సీతారామ కళ్యాణం. కళ్యాణం అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి. వివాహం అంటే ఇద్దరి మధ్య కలయిక, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానం కోసం కాదు. జీవుడు బ్రహ్మము ఏకమైపోయిన ఘట్టానికి కళ్యాణ ఘట్టం అని పిలుస్తారు. పూర్ణత్వాన్ని పొందాలి జీవ బ్రహ్మైక్య సిద్ధి అని చిన్ముద్ర. అదిగో అది నిరూపణం చెయ్యడానికి సీతా కళ్యాణ ఘట్టం చేస్తారు.
ఆ కళ్యాణ ఘట్టం చేసి సీతమ్మ పక్కన ఉంటే కదా అప్పుడు కదా పరబ్రహ్మతత్వానికి పట్టాభిషేకం. అందుకని మకుటధారణ సర్గ చెయ్యాలి. యథార్థమునకు మకుటధారణ సర్గ చదివి పట్టాభిషేక సర్గ చదివి మరునాడు ఉపవాస విరమణం చేసి అందరూ కలిసి కూర్చుని భోజనం చేయాలి. కాబట్టి అదిగో అది శ్రీరామనవమి. అక్కడికి వసంత నవరాత్రులు పూర్తవుతాయి. పూర్తయితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయింది అనుకోండి, పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాడు అయోధ్యకి. రావణుడైతే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు, తనది కానిది కిందకి తీసుకొస్తాడు. కుబేరుడికి బ్రహ్మగారు ఇచ్చిన దాన్ని అంటే భౌతికమైన సుఖముల కొరకు కిందకి దింపుతాడు. రాముడు ఉన్న పుష్పకంలో ఎంతమంది అయినా ఎక్కచ్చు, ఇంకా ఒకళ్ళకి చోటు ఉంటుంది. రాముడున్న పుష్పకం ఎక్కిన వాళ్ళు పట్టాభిషేకం చూడడానికి ఎడతారంటే రాముని చేత పరిపాలింపబడతారు, రామానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి వసంత నవరాత్రులు చేస్తే వచ్చే భాగ్యం ఏమిటంటే మనందరం కూడా సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యమధంస్త్రని వెనక్కి తోసి అందరం సుఖ సంతోషాలతో ఉంటాం. కాబట్టి శ్రీరామనవమి ఇలా చెయ్యండి అని మనకి శాస్త్ర ప్రోక్తం.